मुख्यमंत्री नेतृत्व में जगह बीसी सदस्य वनकड़न तरगत को उमी लेदान प्रभुत्वा चिशुद्धि उंटे बीसी सब प्ला निधुन राष्ट्र टीडीपी उपाध्यक्ष गुंडमल तिपेस्वा सवा विसी गुरुवार सायंत्र पार्टी कार्यलय में आये पत्रा सवेश गत प्रभु बीसी वेदी रिजर्वे 33% कल ने वैकाप प्रभुत् रिजर्वे शाता 23% तग्गी 16,500 मंदी की पदवुलु दक्कुंडा चेसिन घनता ई प्रभुत्वानिकी दक्कुतुंदनी अन्नारु। राष्ट्रंलो मुनिपेन्नडू लेनी विधंगा ब्रिटिश पालन तलिपिंचे विधंगा विभजिंचु पालिंचु सिद्धांतंलागा कुलालनु विडतीसी 56 कार्पोरेशन्लनु एर्पाटु चेसारे तप्प वाटिकी नेटि वरकु कूडा कार्यालयालु कानी निधुलु कानी सिब्बंदिनी कानी समकूर्चकपोवडं चूस्ते केवलं दिष्टि बोम्मल्लागा कार्पोरेशन्लनु एर्पाटु चेसिंदि तप्प तद्वारा बीसी कुलालकु ఒరిగింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు। గత టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు ఇచ్చి ఆదుకుంటే ఈ ప్రభుత్వం కనీసం డ్రిప్ స్ప్రింక్లర్లను ఇవ్వకుండా రైతాంగాన్ని కూడా నష్టాల ఊబిలోకి నెట్టిందని దుయ్యబట్టారు। వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల్లో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని తూర్పారబట్టారు। కనీసం వసతులు కూడా సమకూర్చలేదని ఆయన ఆరోపించారు। విదేశీ విద్యను సైతం నీరు కార్చారని విమర్శించారు। బీసీల మీద మక్కువ ఉంటే బడ్జెట్లో సబ్ ప్లాన్ ప్రకారం నిధులు కేటాయించాలని గత టీడీపీ ప్రభుత్వంలో 36,000 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగిందని ఈ ప్రభుత్వం की चित्तशुद्धि उंटे सप्लान अमलु चेयालनी आयन ई संदर्भंगा डिमांड चेसारु। కార్యక్రమంలో టీడీపీ యువనేత కళ్ళు మరి నాగరాజు ప్రధాన కార్యదర్శి నరేష్ కన్న దాసిరెడ్డి ఈరన్న భరత్ మారుతి తదితర నేతలు పాల్గొన్నారు। వైఎస్ఆర్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అధికారం రావడం జరిగింది। ఒక్క ఛాన్స్ అని అలవస్తు బీసీలతో మొబ్బె పెట్టి ఓట్లు వేయించుకోవడం జరిగింది। మరి గత 30-40 సంవత్సరాల నుంచి అనేక మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పోయినారో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రులు పోయినారో వాళ్ళందరూ చేయలేని ద్రోహాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీసీలు చేశారు। 34% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఉంటే ఈరోజు దాన్ని కేవలం 23% తగ్గించారు। 10% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఈరోజు కుదింపు చేశారు। గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి కూడా కోడ దార వచ్చినా కూడా ఆయన పాటించలేదు అన్నమాట। లేదు లేదు అట్లా చేస్తే బీసీ ద్రోహిగా నా ముద్రేస్తారు, నేను అట్లా చేయలేదు, నేను 34%తోనే ఎలక్షన్ నడిపాను। మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా 34% స్థానిక సంస్థలు ఉన్న రిజర్వేషన్ని తగ్గించి 23%కి మరి ఎలక్షన్ చేశారు। దాని ద్వారా 16,500 పోస్టులు గ్రామ పంచాయతీ మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు।